శ్రోతలందరికీ నమస్కారం. శ్రీ కథాసుధ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్టయితే వెంటనే లైక్ ఇచ్చేయండి. మీ లైక్స్ ద్వారా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలండి. శ్రీమతి ఆర్లగడ్డ సరోజనీదేవి గారు రాసిన బాంధవ్యాల ఆడియో నవల 16వ ఎపిసోడ్. ఇక్కడ తీసుకొచ్చింది బావ కాదు, నువ్వు కాబట్టి అని వెంటనే జవాబు ఇచ్చింది విజయ. ఇంతకే నువ్వు వెళ్ళవలసింది ఏ తారీఖు? విజయ్ కంఠంలోనే తీక్షణతో ఆశ్చర్యపోయాడు శేఖర్. చెప్పింది విజయ. శ్రీధర్ ఫైల్స్ చూసుకుంటూనే అన్నా చెల్లెళ్ళ సంభాషణ అంతా వింటున్నాడు. ఓ, ఇంకా 2 వారాలు ఉన్నదిగా, 1 వారం రోజులు ఇక్కడ ఉండిపోతే పోలా, ఎందుకంత తొందర? యథాలాపంగా అంటున్నా కానీ విసుగ్గానే వచ్చింది శేఖర్ నుంచి జవాబు. ఈ అడవిలో నాకేమీ తోచట్లేదు అన్నయ్య, నాకింటి వద్ద పని ఉన్నది. జానకి కూడా ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. నాకంత దూరం వచ్చి నిన్ను దిగబెట్టి మళ్ళీ రావడానికి నా వల్ల కాదు. బావ తీసుకెళ్తే వెళ్ళు, నాకు ఏమీ అభ్యంతరం లేదు అంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఏం బావా అని అడగబోయిన విజయ్ ఆగిపోయింది. ఎవరి ముందు మాట్లాడాలి అన్న సంశయం ఇద్దరిలోనూ తలెత్తింది. చాలాసేపు తర్వాత విజయ్ అడిగింది, నేను ఇవాళే వెళ్ళాలనుకుంటున్నాను బావా, కారు నాకు కావాలి. అన్నయ్యతో చెప్పు బావా, రాయబారం నేనా, ఇసుక తక్కడ సామెతగా ఉంది, రాణి నవ్వుని బలవంతంగా పెదవుల మీద ప్రదర్శిస్తూ అన్నాడు. విజయ్ మౌనం వహించింది. అల్మరాలో ఉన్న ఖర్చీఫ్ తీసి ప్యాంట్ జోబులో పెట్టుకుని డైరీ తీసుకుని బయటికి రాబోయి గుమ్మం దగ్గర నిలబడి విజయవంక చూశాడు. ఏదో చెప్పాలని పెదవులు విడిపడ్డాయి, కానీ మాట కంఠంలోనే ఉండిపోయింది. ఆశగా శ్రీధర్ కళ్ళలోకి చూసింది. అంతలోనే తల తిప్పుకొని జీప్ దగ్గరికి వెళ్ళాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్న శేఖర్ని చూసి ఆశ్చర్యపోయాడు. నేను నీతో మాట్లాడాలి బావా, రా కూర్చో, నవ్వుతూనే తన పక్కన కుర్చీలో కూర్చోమని ఆహ్వానించాడు. ఇంకేమీ మాట్లాడకుండా శేఖర్ పక్కన కూర్చున్నాడు. శేఖర్ అడగబోయేదేమిటో శ్రీధర్కి అర్థమైంది, అందుకే మాట్లాడకుండా కూర్చున్నాడు. ఏం మాట్లాడకుండానే కూర్చున్నాడు. జీప్ శబ్దం దూరం అయ్యే వరకు వింటూ నిలబడి ఉన్న విజయ అసహనంగా కుర్చీలో కూర్చుంది. నవ్వుతూ మాట్లాడే అన్నయ్య ముభావంగా ఉన్నాడేంటి, శ్రీధర్ ఏమైనా తనను గురించి చెప్పి ఉంటాడా? అంత తేలికైన మనసు కాదే శ్రీధర్ది. వదినతో చెప్తే గాని తన ప్రయాణం సాగదు. ఇక్కడ ఒంటరిగా ఉండాలంటే విసుగ్గా ఉంది విజయ్కి. తొందరగా స్నానం చేసి బట్టలు మార్చుకుని జానకి దగ్గరకు వచ్చింది. నవల చదువుకుంటున్న జానకి విజయం చూస్తూనే నవ్వుతూ కుర్చీ చూపించింది, కూర్చోమన్నట్టు. దారి తప్పి వచ్చినట్టున్నావు విజయ, పరిహాసం ఆడింది. దారి తప్పి నేను రాలేదు, నువ్వే తీసుకొచ్చావుగా. నీకేమో ఇక్కడి నుంచి కదిలి రాబుద్ది అవడం లేదు, నాకేమో బోరుగా ఉంది. నాకలా అనిపించడం లేదు విజయ. అదీ కాక శ్రీధర్కి సహాయంగా మీ అన్నయ్యను పంపించి ఉండమన్నది మామగారే, అలాంటప్పుడు ఎలా రాను? శ్రీధర్ నీకేమీ చెప్పలేదా? చెప్పలేదన్నట్టు తల అడ్డంగా అడిచింది. మొండి వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకోలేరని శ్రీధర్కి చెప్పి ఉండడులే. నేనా శ్రీధరా మొండి, ఎవరైతేనే రాజీ కుదరన్నప్పుడు? విజయ మౌనం వహించింది. నేను తోడు లేకపోతే మీ అన్నయ్యకి ఏమీ తోచదని అత్తయ్య మామయ్యకి తోడు లేకుండా వచ్చినందుకు బాధపడుతున్నాను, కానీ మీ అన్నయ్యను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. మీ అన్నయ్య కోసమైనా తోచకపోయినా నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ఉంటే నాకేం? నేను కాన్వకేషన్కి వెళ్ళాలి, ఇంకా చూసుకోవాల్సిన పనులున్నాయి. ఈవేళ వెళ్తానని చెప్పాను, ఎవరితో అని మాత్రం జానకి అడగలేదు. విజయ మనస్తత్వం తెలుసు, శ్రీధర్ని మాత్రం అడిగి ఉండదని. అక్కడ ఎన్ని రోజులు ఉంటావు? తిరిగి జానకే అడిగింది. 1 వారం రోజులు పడుతుంది, తిరిగి ఇక్కడికే రారాదు, అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏ, నేను రాకపోతే ఇంటికి మీరంతా వెళ్ళలేరా? నేను ఇటు రాను, అటునుంచే ఢిల్లీ వెళ్ళిపోతాను. ఢిల్లీ మాట వినగానే ఉలిక్కిపడింది జానకి. లోగడ ఒకసారి అన్నది ఢిల్లీ విషయం. ఇంకా అదే నిర్ణయంలో ఉన్న విజయ్కి తాను ఎన్ని చెప్పినా ఫలితం ఉండదు అని అనుకుంది. మరి ఢిల్లీ ప్రోగ్రాం గురించి శ్రీధర్తో చెప్పావా? నా ప్రతి పని అతనితో చెప్పి చేయడం అనేది నా భావాలకి విరుద్ధం. ఎవరి దారి వాళ్ళం ఎన్నుకున్నప్పుడు చెప్పుకునేందుకు ఆస్కారమే లేదు వదిన. ఎంతైనా శ్రీధర్ని భర్త, పురుషుడు. నేను కావాలనే చేసుకున్న భర్త కాదు కదా,
నిరసనగా వచ్చింది. కావాలని చేసుకున్నా, పెద్దలు నిర్ణయించి చేసిన శ్రీధర్ నీ భర్త. అగ్ని సాక్షిగా నీ మెళ్ళలో మూడు ముళ్ళు వేసి నిన్ను తన స్వంతం చేసుకున్నవాడు. వదిన అసహనంగా అంది పిచ్చిదాన, మేమంతా ప్రేమించి కానీ మేనరికాలు కానీ చేసుకున్నామా? చేసుకొని కాపురాలు చేయకుండా భీష్మించు కూర్చున్నామా? పిహెచ్డీలు ఫారెన్లు ఆడదాని విలువను పెంచవు. మగవాడి ఆశ్రయంలో ఉన్న స్త్రీకి డిగ్రీ కంటే మహోన్నతమైన విలువ ఏర్పడుతుంది. ఒంటరి ఆడదాని బ్రతుకు రాబందు పీకు తినే శవం లాంటిది. శ్రీధర్ నీ భర్త నిన్ను జీవితాంతం భరించేవాడు, అది మాత్రం గుర్తుంచుకో. విజయ్ హేళనగా నవ్వుతూ అంది, వదిన పురాణాలను బాగా వంట పట్టించుకున్నావు. నువ్వెన్ని చెప్పినా శ్రీధర్ మీద నాకున్న విముఖత్వం పోదు, ఇప్పుడే కాదు ఎప్పటికీ పోదు. పోయిన నాడు నీ మాటలకి విలువిచ్చి బావతో కాపురం చేస్తాను, సరేనా? విజయ, ఇలా ప్రతి పెద్ద విషయాన్ని అతి సామాన్యంగా కొట్టిపారేస్తావే కానీ దూరంగా ఆలోచించలేకపోతున్నావు. శ్రీధర్ మంచివాడు కాబట్టి నిన్నెల్లా నవ్వుతూ స్వేచ్ఛగా ఉండనిస్తున్నాడు. అదే మరో మగవాడైతే నిన్నెల్లా లొంగ తీసుకునేవాడో తెలుసా? ఎన్ని విధాల తన అడుగులకై మడుగులు ఒత్తించుకునేవాడో తెలుసా? ఆ మరో మగవాడైతే అతను నన్ను లొంగ తీసుకునే శ్రమ కలిగించేదాన్నే కాదు, నేను మనస్ఫూర్తిగా నన్ను నేను అర్పించుకుని ఉండేదాన్ని. విజయ, విజయ, నీకు ఎలా చెప్పాలి, ఎలా చెప్తే అసలు అర్థం చేసుకుంటావో నాకు తెలియట్లేదు. మనదన్న వస్తువు ఎక్కడికి పోదన్న నిర్లక్ష్యంతో అశ్రద్ధగా వదిలివేస్తాం. అది పగిలిపోయి కానీ లేదా మనకి అవసరపడే సమయాన్ని చూసుకుంటే పనికి వచ్చే దశ దాటిపోతుంది. అయ్యో అని విచారించకపోం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు. జానకి మాటలకు అడ్డు వస్తూ ఇష్టం లేని వివాహం మగవాడికి చేస్తే ఆ భార్యతో కాపురం చేయగలడా? కన్నెత్తి చూడగలడా? ఇప్పుడు మగవాడినే సమర్థించే మీలాంటి వాళ్ళని చూస్తుంటే ఎన్ని తప్పులు చేసినా మగవాడికే సానుభూతి లభిస్తుంది. ఏమీ పొందలేనిది ఆడదే. అయినా చాలాసార్లు చెప్పానని అనుకుంటున్నాను, నా స్వవిషయాల్లో జోక్యం చేసుకోవద్దని. మరొకసారి కాదు, చివరిసారి చెప్తున్నాను వదిన, నాకు ఏవో నీతిబోధలు ఇంకా చేయాలని చూడకు. నేనేమి ఓనమాలు దిద్దే పసిపాపను కాదు. నాకు భర్త, సంసారం, పిల్లలు కావాలనిపించిన నాడు మీ ఎవ్వరి ప్రమేయం లేకుండా నేనే పొందగలను. ఎంత తొందరగా అయితే వచ్చిందో అంత తొందరగా బయటికి వచ్చింది. క్వార్టర్స్కి వెళ్లకుండా కొండ దిగువన ఉన్న ఏటి దగ్గరికి వెళ్ళి రెండు కాళ్ళు సందున మొహం పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చుంది విజయ. శేఖరు బ్రిడ్జికి వెళ్ళే దారి మళ్లించి చాలా దూరం వచ్చిన తర్వాత జీప్ని ఆపి కిందకి దిగి రోడ్డు దాటి కొంత దూరం వచ్చి విశాలంగా పరుచుకొని ఉన్న చింత చెట్టు కింద నిలబడ్డాడు. శ్రీధర్ కూడా దిగి నెమ్మదిగా నడిచి శేఖర్ నిలబడిన చెట్టు కిందకొచ్చి నిలబడ్డాడు. ఇలా ఎందుకు తీసుకొచ్చామని శ్రీధర్ని అడిగితే చెప్పవలసిన సమాధానాన్ని ముందే సిద్ధం చేసుకున్నాడు. కానీ శ్రీధర్ చాలా గంభీరంగా ఉన్నాడు. ప్యాంట్ జాబ్లో చేతులుంచుకొని రోడ్డు మీద వెళ్లే పోయే వాహనాల వంక చూస్తున్నాడు. నువ్వు ఇలా బాధపడడం బాగోలేదు బావా, ఉపోద్ఘాతంగా అన్నాడు శేఖర్. బాధ నాకెందుకు, అసలు ఇప్పుడు ఏమైందని చిన్నగా నవ్వాడు. ఏమైందని అడుగుతున్నావా బావా? రాత్రి నీ ప్రవర్తన చూసేసరికి నువ్వెంత మానసికంగా బాధపడుతున్నావో అర్థమైంది. అనాలోచితంగా చేసిన పని, అందుకు ఎంత సిగ్గుపడుతున్నానో చెప్పలేను. సిగ్గుపడవలసిన పని నువ్వేం చేశావని? విజయ్ని నీ దారిలోకి తెచ్చుకోలేక నీ మీద విపరీతమైన కోపం వస్తోంది. పసిపాప కాదు, రెండు దెబ్బలు వేసి దారికి తెచ్చుకోవడానికి తెలుసో తెలియకో మారం చేస్తున్నారని వాళ్ళని వదిలేస్తున్నాం. ఎందుకని? పసివాళ్ళు కనుక యుక్త వయసు వచ్చిన మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి, కానీ ఇలా వదిలేస్తే ఎలా? కొట్టి తిట్టి హింసించి నా దారికి తెచ్చుకునే పశుత్వానికి దిగజారు లేని శేఖర్, అది నా పద్ధతి కాదు. నేను భర్తనని విజయ్ గ్రహింపుకు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండడమే నా ధర్మం. అందుకు అలవాటు లేని వ్యసనాలు ఆహ్వానించడం వివేకుల లక్షణం కాదు బావా. నువ్వే పరిస్థితుల్లో ఉండి ఆ పనిచేసావో అర్థం చేసుకోలేని అవివేకిని కాదు.
నేను సిగరెట్ని ఆఫర్ చేసినప్పుడు నువ్వు ఇచ్చిన జవాబు ఇంకా నా గుండెల్లో సువర్ణాక్షరాలతో లిఖించే ఉంది. డిన్నర్ రోజున రాత్రి శర్మ డ్రింక్ ఇవ్వబోతే నువ్వు అన్నమాట జన్మ జన్మలకే మర్చిపోలేను. త్రాగాలని నాకు అనిపించి కూడా నీ మాటలకి నీ నిబ్బరతకి నీ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చేసుకున్న విజయ అదృష్టవంతురాలని మురిసిపోయాను. నేను అలా మురిసిపోవడానికి ఒక్క రాత్రికేనే అనిపించింది. నిన్ను చూసిన తర్వాత మనిషి బాధను మర్చిపోవడానికి మరో అలవాటుకి బానిస అవుతాడు. శేఖర్, మన ఇద్దరం ఊహ తెలిసినప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగి ఒకచోటనే చదువుకొని పడుకునేవాళ్ళం. బుద్ధిపూర్వకంగా తెలిసి నేను ఎలాంటి తప్పు చేయలేదు. అమ్మ మాట కాదనలేక ఆ వివాహానికి తలవంచిన మాట యథార్థమే. కానీ ఆ బలహీనతను ఆధారం చేసుకుని విజయ నన్ను ద్వేషిస్తోంది. నేనేమి బలవంతంగా తనని చేసుకోలేదు. మావయ్య అనుమతితోనే మా వివాహం జరిగింది. అనునిత్యం నాలో చెలరేగుతున్న కోరికలను భావాలను సంకెళ్ళు వేసుకోలేక తీర్చుకోను లేక నేను పడుతున్న నరక యాతనలో నన్ను నేను మర్చిపోయేందుకు చేసిన మొదటి ప్రయత్నం సిగరెట్టు కాల్చడం. ఆవేశంలో చేశానే కానీ ఉదయం నుంచి బాధపడుతున్నాను. ఎటో చూస్తూ జవాబిచ్చాడు శ్రీధర్. అందుకే నేను చెప్పేది, విజయ్ ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపు, రీసెర్చ్కి ఢిల్లీ వెళ్తానంటోంది. ఆ ప్రయత్నానికి నువ్వు వ్యతిరేకత చూపించు, నీ భార్యగా శాసించు. అదక్కడ నువ్విక్కడ, నా చెల్లెళ్ళ సంగతి నేను ఆలోచించడం లేదు బావా, నీ గురించే నా బాధ అంతా. శేఖర్, నా గురించి నువ్వు బాధపడుతున్నావా? ఆశ్చర్యంగా అన్నాడు. మన ఇద్దరం ఒకే ఏడు వాళ్ళం, నేను స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాను. నువ్వేలాగా అంతులేని బాధపడుతూ ఉంటే భరించలేకుండా ఉన్నాను. విజయ్ ఢిల్లీ వెళ్లకుండా ఆపు బావా, అది నీ చేతిలోనే ఉంది. చెల్లెలుగా ఆమెపై మాకెలాంటి హక్కు అధికారము లేవు. అవన్నీ నీకు సంక్రమించాయి. నువ్వు ఏం శాసించినా చెల్లుతుంది. నీ చేతుల్లోంచి విజయ్ను జారవిడ్చుకోవద్దు. బలవంతం చేసి విజయ్ మనసు నొప్పించి వికసింప చేయలేను. కాలమే మా ఇద్దరినీ కలపాల్సిందే, కానీ ఇలాంటి అల్పమైన పనుల వల్ల ఏది సాధ్యపడదు. బలవంతంగా అమృతాన్ని కూడా తాగించలేము, అదే ప్రేమతో విషాన్నాన్ని తాగించగలం. శేఖర్, బావా బావా, నీదెంత మంచి మనసు ఇప్పటికి అర్థమైంది. నువ్వు అన్నట్లే కాలమే కలపాల్సిందే. నీ మనసు నొప్పించి ఉంటే క్షమించు. నీకేది మంచిది అనిపిస్తే అదే చెయ్యి. నువ్వు బాధపడుతూ ఉంటే చూడగల సహనం నాలో లేదు. నేను చెప్పలేని బుద్ధి విజయ్కి నేను చెప్పవలసి వస్తుంది. ఆ మూర్ఖపు పనులు చేసి విజయ్ మనసు నొప్పించొద్దు. తనేమీ బాగుంటుందనుకుంటే ఆ పని చేయనివ్వడమే మంచిది. విద్యార్జన మనిషి వివేకాన్ని పెంచుతుందే గాని పోగొట్టదు కదా. ఏదో పని మీద ఢిల్లీ వెళ్తూ ఉంటానుగా, అప్పుడు విజయ్ని కలుసుకుని వస్తూ ఉంటానులే. శేఖర్ ఇంకేమీ మాట్లాడలేదు. ఆలోచిస్తూ చెట్టు మొదలు కానుకున్నాడు. ఎంత ఆలోచించినా శ్రీధర్ చెప్పిందే సబబుగా అనిపించింది. లోపలి ఎంత బాధపడుతున్నా పైకి నవ్వుతూ గంభీరంగా ఉండడం శ్రీధర్ నైజం. అదే ఇతరుల అభిమానానికి పాత్రుడవడానికి కూడా కారణం. శ్రీధర్ ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళి జీప్లో కూర్చున్నాడు. అది చూసిన శేఖర్ నెమ్మదిగా వచ్చి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. సిగరెట్ల మీదకు మనసు పోయి జేబు మీద చేయి వేసిన వాడల్లా ఆగిపోయాడు. శ్రీధర్ అడిగితే ఇవ్వవలసి వస్తుందని మానేశాడు. జీపు ఓవర్ బ్రిడ్జ్ వైపు స్పీడ్గా వెళ్తోంది. శ్రీధర్ కోసమే ఎదురు చూస్తున్నట్లు ఏఈలు అక్కడ పనులన్నీ పర్యవేక్షించి సంతృప్తిగా జీప్ దగ్గరకు వచ్చాడు. శేఖర్ కూడా దగ్గరకు వచ్చాడు. ఏమిటన్నట్లు, నువ్వు ఇక్కడే ఉండు శేఖర్, ఏఈలతో పాటు నీకు కూడా క్యారియర్ వస్తుంది. నేను ఆఫీస్ పని చూసుకొని సాయంత్రం వస్తాను. అలాగే అన్నాడు. జీప్ స్టార్ట్ అవగానే వెనక్కి వచ్చి సిగరెట్ కేసు జేబులోంచి తీసి తొందరగా ముట్టించి గట్టిగా పీల్చుకుని గాలి వదిలాడు శేఖర్. అప్పటికి కానీ అతని మనసు తేలికైనట్లుగా లేదు. థర్డ్ గేర్ జీపుని స్పీడ్గా పెంచాడు శ్రీధర్. గంటకంతా ఆఫీస్ ముందు ఆగి లోపలికి వెళ్ళాడు. టైపిస్టు కవర్ ఇచ్చాడు. హైదరాబాద్ ఆఫీస్ నుంచి వచ్చిన ఉత్తరం అది. అర్జెంటుగా కలుసుకోమని ఉంది అందులో. ఇది ఒకందుకు మంచిదే అయిందనిపించి కవర్ని డైరీలో పెట్టుకుని తొందరగా కాటేజ్ దగ్గరకు వచ్చాడు. తలుపులు బయట గొళ్ళెం పెట్టి ఉన్నది. విజయ్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బహుశా
జానకి దగ్గరికి వెళ్ళుంటుంది. హ్యాంగర్ కి తగిలించి ఉన్న చీరలన్నీ మడతపెట్టి ఆమె సూట్ కేస్ లో సర్దుతున్నాడు. పుస్తకాలు తలగడ కింద ఉంటే తీస్తున్న అతనికి సూత్రం గొలుసు కనిపించేసరికి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. దాన్ని అక్కడే ఉంచి మిగతావి సర్దుతూ ఉండగా విజయ్ వచ్చి గుమ్మంలో ఆగిపోయింది. ఆశ్చర్యపోవడం విజయ్ వంతు అయింది. మనసు ఆర్ద్రమైంది. ఛ, అదేమిటి బావా, నేను సర్దుకోను, అయినా నీకు ఇప్పుడు అవేం అడ్డొచ్చాయి అంటూనే అతని చేతిలోంచి చీరని లాక్కుని మడతపెట్టసాగింది నొచ్చుకుంటూ. అడ్డని కాదు విజయ, నేను అవసరంగా హైదరాబాద్ వెళ్ళవలసి ఉన్నది. నువ్వు కాన్వకేషన్కి వెళ్ళాలన్నావు కదా, నువ్వు రావడం ఆలస్యం అవుతుందని సర్దుతున్నాను. నిన్ను అక్కడ దింపి నేను హైదరాబాద్ వెళ్తాను. ఏది, లాస్ట్ అవర్ వరకు బిజీయే. టవల్ మడతపెట్టి విజయ్కి ఇస్తూ అన్నాడు. పోనీ అన్నయ్యను తీసుకువెళ్తానులే బావా, తను ముందే చెప్పాడుగా రానని. నువ్వు అడిగినా తీసుకువెళ్తాడన్న నమ్మకం నాకు లేదు. అందుకే తనను అక్కడ ఉంచి నేను ఇలా వచ్చాను. నిన్ను మావయ్యకి అప్పగించితే నా పని పూర్తయిపోతుంది. ఆ తర్వాత రీసెర్చ్కి వెళ్తావో అంతరిక్షానికి వెళ్తావో నాకు తెలియదు. నేనేం పసిపాపను కాదు అప్పగింతలు చేయడానికి, నవ్వింది విజయ. నువ్విప్పుడు పసిపాపవేగా విజయ. నేను బ్రిడ్జి దగ్గర ఉన్నట్లయితే సాయంత్రానికల్లా చంటి పాపలాగా అలకపాన్పు అలంకరించి ఉండేదానివి. విజయ పెద్దగా నవ్వింది. అలా విజయ నవ్వుతుంటే శ్రీధర్కి ఎంతో హాయిగా ఉంది. రాత్రి తాను పడిన బాధ, మానసిక వేదన ఇట్టే మర్చిపోయాడు. ఎప్పుడూ విజయ అలా నవ్వుతూ ఉంటే చూడాలని అనుకున్నాడు. అలా అనుకోవడం తాత్కాలికమైన మర్చిపోవాలనుకున్న బాధ మరలా స్ఫురణకి వస్తోంది. ఇద్దరూ కలిసి గబగబా సూట్ కేసు సర్దేశారు. నాయర్కి ఇంటి తాళాలు ఇచ్చి తను రావడం 4 రోజులు పడుతుందని చెప్పాడు. వారం రోజులు చాలా సరదాగా గడిచిపోయాయి విజయ అన్నాడు శ్రీధర్. అనుకోకుండా వచ్చి నీ మనసుని చాలా బాధ పెట్టాను బావా. ఒకళ్ళని చూసి మరొకళ్ళు బాధపడమేగా మిగిలింది విజయ. శ్రీధర్ యథాలాపంగా అంటున్న విజయ అంతరంగాల్లో తుఫాను చెలరేగింది. ఒక్కో అప్పుడు అతన్ని చూస్తే విజయ్కి ఎంతో జాలి కలుగుతుంది. విపరీతమైన సానుభూతి ఏర్పడుతుంది. శ్రీధర్ మనసులో కూడా క్షమించలేకపోవడం అది తాత్కాలికమే అవుతుంది. అతని తలగడ ఎత్తి సూత్రం గొలుసుని తీసి విజయ్కి ఇస్తూ అన్నాడు. మనసులో లేనిది మాంగళ్యాలు ధరించినంత మాత్రాన ఇష్టం కలుగుతుందని నేను అనుకోను. వీటిని మర్చిపోయినా నన్ను మాత్రం మర్చిపోవద్దని కోరుకుంటున్నాను విజయ. అది నా ప్రయత్నం కూడా, కసిగా అంది అనుకోకుండా. చాలా సంతోషం విజయ, అది ఇద్దరికి చాలా మంచిది కూడాను అంటూనే బయటికి నడిచాడు శ్రీధర్. విజయ అతన్ని ఎంత కాదనుకున్నా మనసు నిలవడం లేదు. ప్రతి క్షణం అతని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతుంది. అనుకోకుండానే అతని మీద ఒక్కొక్కప్పుడు కసి ద్వేషం లాంటిది ఏర్పడుతుంది. గొలుసుని తీసి మెడలో వేసుకుంది. పమిటని భుజం చుట్టూ తిప్పి వేసుకుని బయటకొచ్చింది. అక్కడే నిలబడి ఉన్న అతను ఆమె కొరకే ఎదురుచూస్తున్నట్లు విజయ రాగానే జీప్ దగ్గరికి వెళ్ళి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. సూట్ కేసు వెనక పెట్టిన నాయర్ చేతులు జోడించి అన్నాడు, అమ్మగారు ఉంటానండి, మంచిది పొడిగా అన్నది. జీప్ కదిలింది. దూరంలో ఉన్న క్వార్టర్స్ వరండాలో నిలబడి వేళ్లని నీళ్లు నిండిన కళ్ళతో వెళుతున్న జీప్ వంక చూస్తూ ఉండిపోయింది జానకి. అదెవరూ గమనించలేదు. జీప్ మాత్రం గులకరాళ్లను నలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. జీప్ ఇంటి ముందు ఆగడంతో మరొక 2 నిమిషాల్లో శ్రీధర్ విజయ లోపలికి రావడం చూసిన గంగాధరం ముందు ఆశ్చర్యపోయినా ఆ తర్వాత ఎంతో సంతోషించాడు. మరో వారం రోజుల వరకు రారని అనుకున్నాడు. అంచనా కంటే ముందే వచ్చేసినందుకు ఒబ్బి తబ్బిబ్బైపోయాడు. రండి రండి, ఏమిటి విశేషాలు అంటూ కూతుర్ని అల్లుణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుని లోపలికి చూస్తూ భార్యను పిలిచాడు. ఇలా వచ్చి చూడవే, ఎవరొచ్చారో ఎవరో అనుకుని తొందరగా వచ్చిన శాంతమ్మ శ్రీధర్ని విజయను చూసి, మీరు అలా పిలిచేసరికి ఎవరో అనుకున్నాను సుమండి, అక్కడ ఎలా ఉంది విజయ అని అడిగింది. బాగానే ఉన్నది కానీ బోరు కొట్టిందమ్మా, అడవిలో ఏం తోస్తుంది అసలు, సరదా పడి వెళ్ళారుగా. కాదనడం దేనికని, కానీ అక్కడేముందని కబుర్లు చెప్తూ నిలబడ్డమేనా, భోజనాల ఏర్పాట్లు ఏమైనా ఉందా, భార్య సంభాషణ
ఎటు నుంచి ఎటు మండుతుందోనని మధ్యలోనే అడ్డుకున్నాడు గంగాధర. నవ్వుకుంటూ శాంతమ్మ వెళ్ళిపోయింది. విజయ తల్లిని అనుసరించింది. శ్రీధర్ లేచాడు. నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళవలసిన పని ఉంది మావయ్య. విజయ్ కోసమని రాక తప్పలేదు. వస్తాను మావయ్య. అదేంటి శ్రీధర్, ఎంత పని ఉంటే మాత్రం? ఒంటిగంట దాటుతోంది, భోజనం వేళ అయింది. వెళ్తానంటావేంటి, భోన్ చేసి వెళ్ళు అని అన్నారు గంగాధరం. కాదనలేకపోయాడు శ్రీధర్. ఈ ఎపిసోడ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. అయితే తప్పకుండా లైక్ చేసేయండి ఫ్రెండ్స్.